మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలోకి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26-27 వచనాలను చూద్దాం. కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడును కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఓకే, రైట్. నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అనే మాట పౌలు మహనీయుడు మాట్లాడాడు. 2వది, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. 2 విషయాలు, 1, నా పరుగు గురిలేనిది కాదు. 2, నేను గాలితో కొట్లాడినట్టు కొట్లాడట్లేదు అన్నాడు. ఈ మాటల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించి మనతో మాట్లాడునుగాక. పౌలు మహనీయుడు తన జీవిత విధానాన్ని మనం ఆరంభం నుండి చివరి దాకా గమనిస్తే, ఇప్పుడు అన్న చెప్పినట్లు చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఏ క్రమంలోకి వెళ్ళిపోయాడంటే, ఏమీ తెలియని స్థితిలో నుండి క్రీస్తు యేసు వలె నేను కూడా నడుచుకుంటున్నాను, మీరు యేసును చూసి నడవాల్సిన అవసరం లేదు, నన్ను చూసి నాలాగా నడిస్తే చాలు అన్న స్థాయికి వెళ్ళాడు ఆయన. నన్ను చూడండి, నాలాగా బతకండి, మీరు యేసులాగా బతికినట్టే అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఆ మాటకు అర్థం అదే. అంటే ఆయన దేవుని చేత పట్టబడి దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు ఒక గురి లేని వ్యక్తిగా ఆయన లేడు, కానీ తన జీవితానికి ఒక గురిని, ఒక గమ్యాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. దాన్ని చేరడానికి తుది శ్వాస విడిచేంత వరకు పోరాడాడు, పెనుగులాడాడు. మన జీవితాల్లో కొన్ని జీవితాలు గురి గమ్యం లేనివిగా ఉంటాయి. ఏ గురి లేని బ్రతుకు ఎటుపోయి పడిద్దో కూడా తెలియదు. ఒక సామాన్య విశ్వాస అయినా, ఒక దైవజనుడైనా, ఒక దైవ జనురాలైనా, ఒక గురిని ఏర్పరచుకొనుట అనేది ఒక ముఖ్యమైన సంగతి అయి ఉన్నది. ఎందుకంటే ఒక ఎయిమ్ పెట్టుకుంటేనే దాన్ని రీచ్ అవ్వడానికి మనం అహర్నిశలు శ్రమించి మన దృష్టి వేరే వాటి వైపుకు మళ్ళకుండా దాని మీదనే పెట్టడానికి అవకాశం దొరికిద్ది. ఎప్పుడైతే గురి అనే దాన్ని కలిగి మనం ఉండమో, ఇక అన్ని మనల్ని లాగుతూనే ఉంటాయి. ఏదో ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితే దాని ధ్యాసలో ఎన్ని ఆకర్షించినా వాటిని పట్టించుకోకుండా మనం అనుకున్న దాన్ని సాధించడానికి అదే ధ్యాసలో మనం పరిగెత్తుతూ ఉంటాం. అందుకు చెప్తుంది, ఇందాక దైవజనుని ఉపదేశంలో దేవుడు ఒక పాఠాన్ని పురుషులకు నేర్పాడు. సేవలో పురుషుడి పాత్ర ఎంతుందో స్త్రీ పాత్ర అంతకంటే ఇంకొంచెం ఎక్కువే అని నేను గుర్తించాను. ఒక సంఘ నిర్మాణంలో, ఒక దైవ సేవా విధానంలో పురుషుడి పాత్ర ఎంతుందో స్త్రీ పాత్ర అంతకంటే ఎక్కువే ఉందని నేను గుర్తించాను నా పరిశోధనలో. అన్న పురుషులకు చెప్పాడు, నేను అనుకున్న స్త్రీల వైపు కూడా తిరిగితే బాగుండని, ఇంకా నాకు చాకిరి ఉండదని. కానీ ఆ పార్ట్ దేవుడు నాకు అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో చెప్తా, విశ్వాసులతో వ్యవహరించే విషయంలో పురుషుడు స్త్రీలతో అంత సమీపంగా వ్యవహరించడం క్షేమకరం కాదు, ఎక్కువ అవకాశం కూడా ఉండదు. పురుషుడుగా ఉన్న దైవజనుడు సాటి పురుషులతో ఎక్కువ వ్యవహరించగలుగుతాడు, కానీ స్త్రీలతో ఎక్కువ వ్యవహరించలేడు. స్త్రీలతో వ్యవహరించాలంటే స్త్రీకి సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఏ సంఘంలోనన్నా చూడండి, పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటుందా, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుందా? నాకు తెలిసి స్త్రీలు 70 మంది ఉంటే పురుషులు 30 మంది ఉంటారు. 1000 మంది సంఘంలో స్త్రీలు 700 మంది ఉంటే పురుషులు 300 మంది ఉంటారు. కనీసం 2 నుండి 3 వంతులు స్త్రీలే ఎక్కువ ఉంటారు. కాబట్టి
సంఘంలో ఎక్కువగా త్వరితగతిన చేర్చబడేటువంటి వాళ్ళు స్త్రీలు. స్త్రీలైనప్పుడు మరి వాళ్ళతో వ్యవహరించడానికి స్త్రీకి ఎంతో సౌకర్యం కదా. అప్పుడు ఎక్కువ సంఖ్య ఎవరిది? స్త్రీలది. స్త్రీలదైనప్పుడు మరి ఎక్కువ పాత్ర ఎవరు వహించాల్సి ఉంటుంది? ఖచ్చితంగా స్త్రీనే. దైవజనునికి సహధర్మచారిణిగా తను ఉండాల్సినటువంటి హద్దులలో ఉంటూ, దైవజనునికి చేయాల్సినటువంటి మర్యాద చేస్తూ, ఆయన ఆత్మీయ తండ్రి అయితే మందకి ఆమె ఆత్మీయ తల్లిగా తన వంతు సేవ జరిగించాల్సిన నైతిక బాధ్యత స్త్రీకి ఉంది. మెజారిటీ స్త్రీలే కాబట్టి ఇప్పుడు పురుషుడి మాదిరి కన్నా కూడా స్త్రీకి స్త్రీల మాదిరి, స్త్రీలకి స్త్రీ మాదిరి ఎక్కువ. ఒక దైవ జనురాలి యొక్క సమస్త ప్రవర్తన పరిశీలించబడుతుంది, పరిశోధించబడుతుంది. ఆమె మాట, ఆమె వ్యవహారం, ఒకవేళ వివాహం లేకుండా ఒంటరిగా ఉన్న సేవకుడైతే భార్యగా కాకపోయినా అక్కగానో చెల్లిగానో తల్లిగానో పిన్నిగానో వదినగానో ఏదో ఒక కోణంలో ఒక స్త్రీ సపోర్ట్ అనేది తప్పనిసరిగా ఆయనకు ఉండాలి. ఎందుకంటే సంఘ నిర్మాణంలో ఖచ్చితంగా స్త్రీ పాత్ర ఉంది. దైవజన లేసన్న గారు, ఆయన వివాహం చేసుకోలేదు, మరి భార్య లేదు, ఒంటరి పురుషుడు, గొప్ప సేవ చేశాడు. కానీ మీకు తెలుసా, ఆయనకి భార్య రూపంలో స్త్రీ సపోర్ట్ లేదు, కానీ చెల్లెళ్ళ రూపంలో స్త్రీ సపోర్ట్ ఉంది. మేరక్క అంటారు, అందరికీ తెలుసు. హల్లెలూయా, ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. ఈమె ఆయన చెల్లి, వివాహం చేసుకోలేదు కనుక భార్య లేదు, కానీ ఆయన సేవ ఊపందుకునే టైంలో ఈమె ఎంటర్ అయింది. నేను విన్న విషయాలు, నాకు వాళ్ళతో మాట్లాడిన అనుభవాలు, పరిచయాలు లేకపోయినా భక్తుల యొక్క ప్రయాస, వారి పరిచర్య విధానం, నేను వెళ్ళి దర్శించి వాళ్ళని ఎరిగిన వాళ్ళని అడిగడిగి తెలుసుకొని ఆసక్తిగా వింటాను, హృదయంలో భద్రపరుచుకుంటాను. ఆయన బయటకు వెళ్ళి పరిచర్య చేస్తే చర్చి దగ్గరుండి సమస్త విషయాలు చక్కబెట్టినటువంటి వ్యక్తి మేరక్క గారని ఎంతోమంది చెప్పగా విన్నా. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద ప్రతిదీ స్థిరపరచబడిద్ది అంటారు, ఒక సత్యం. నాకు ఇద్దరు ముగ్గురు కాదు, అనేక మంది చెప్పారు. ఆమె అదిగా ఫోటో ఇచ్చాడు చూడు, ఏసన్న గారి చెల్లి ఆమె, ఆయనకంటే చిన్నదట. అక్కడ కథ నడిపింది అంత చర్చి దగ్గర ప్రయాసంతా ఆమెది, అనేక మంది చెప్పారు. సంఘ బిడ్డల్ని రిసీవ్ చేసుకోవటం కానీ, వారి సమస్యలకు పరిష్కారాలు చెప్పటం కానీ, ప్రార్థన చేయటం కానీ, చర్చిలో దేవుని కొరకు సిద్ధపడినటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని కంట్రోల్లో ఉంచటం కానీ, క్రమశిక్షణలో ఉంచటం కానీ, వాళ్ళ భద్రత విషయాలు కానీ, ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఆహార విషయాలు కానీ సమస్తము ఆమె చూసుకునేదట. మీకు తెలుసా, ఆమె కన్ను మూసిన తరువాత నాకు తెలిసి నిండా ఒక 5 సంవత్సరాలు కూడా ఆయన బ్రతకలేదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నిండా ఒక 5 ఏళ్ళు కూడా ఆయన లేడిక. ఆమె కన్ను మూయటమే ఇక ఆయన బలహీన పట్టం మొదలుపెట్టాడు. ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాల్లోనే, అంటే ఒక 4-5 సంవత్సరాల్లోనే ఆయన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఆమె పాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గుర్తించండి. వస్త్రం కానీ, మాట కానీ, ప్రవర్తన కానీ. ఇది నేను ఎందుకు చెప్పానంటే, కొంతమంది ఇప్పుడు సేవకు ప్రతిష్ఠింపబడ్డారు, ఆల్రెడీ కొంతమంది సేవ చేస్తున్నారు. కొంతమంది తత్వాలు ఎలా ఉంటాయంటే, ఏది సచ్చినా వాడే సస్తాడు, నాకెందుకు, వాడు దేవాలయం నేను తినాలి అంతే అని బాధ్యత లేకుండా బ్రతుకుతూ ఉంటారు ఆడవాళ్ళు కొంతమంది. పోనీ అంతవరకన్నా ఆగితే పర్వాలేదు, వాళ్ళ దిక్కుమాలిన ప్రవర్తన చేత సంఘాలను పాడు చేసి దైవజనులు వాడబడకుండా డిస్టర్బ్ చేసేటువంటి తల్లులు కూడా నేను చూశాను. అయ్యగారు పాపం దైవజనుడు, అమ్మగారి వేషాలేమో మామూలుగా ఉండవు.
జాకెట్కి వెనక క్లాత్ ఉండదు, తాళ్ళు కట్టిద్ది. అమ్మగారు, పాస్టమ్మ గారు, దయోజెండాలు ఏం అనకూడదు ఆమె, పాపం తాళ్ళు కట్టిద్ది. చేతి నిండా ఇక్కడ దాకా వస్త్రం ఉండదు, కనీసం సాధారణ స్త్రీ లాగానే ఇక్కడ దాకా జాకెట్ ఉండదు. ఇక్కడ దాకా ఏందంటే పగిలిపోద్ది. అయ్యగారికి పగిలిద్ది, సంఘానికి పగిలిద్ది. ఎవరికి? అయ్యగారికి పగిలిద్ది, సంఘానికి కూడా పగిలిద్ది. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆడవాళ్ళకి నేను చెప్పకూడదు. చీర అర్థమైందా కాలేదా? నేను చెప్పకూడదు, అందుకని చెప్పట్లా. ఎక్కడ కట్టాలి? పైకా కిందకా? ఆహా, కిందకి. హీరోయిన్ కదా, హీరోయిన్ కదా, అందరు చూడాలి కదా. అబ్బా, ఏం గ్లామర్ అనాలి కదా. చెప్తున్నా, స్త్రీ పాత్ర చాలా 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 అవసరం సంఘ నిర్మాణంలో, అదేదో రూపేణ. అందుకే ఒక పురుషుడి ప్రవర్తనే కాదు, పురుషుల్లో సగభాగమైన స్త్రీ ప్రవర్తన కూడా ఇంకా ముఖ్యమని చెప్తున్నాను నేను. సహోదరులకు దైవజనుడు ఒక తండ్రిలాగా మాదిరైతే రెబుకాని లాభాన్ని దీవిస్తాడు. నా చెల్లి, నీవు వేవేలకు తల్లి వగుదువుగాక అని. అలాగే నా చెల్లెమ్మలు వేవేల మంది ఆత్మీయులకు తల్లులు కావాలని నా కోరిక. అందుకే చెప్తున్నా, మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ, దేవుడు నా భర్తని నన్ను ఆయన పని కొరకు ప్రత్యేకించాడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఆయనను మాత్రమే కాదు, ఆయనకు సాటైన సహాయముగా నా తల్లి గర్భంలో నన్ను కూడా నిర్మించాడు. కాబట్టి ఆయన నేను ఇద్దరం కలిసి నశించిపోతున్న ఆత్మలను రక్షించి దేవుని సంఘ నిర్మాణం జరిగించి దేవునితో జత పని వారం అయ్యాం. కాబట్టి సంఘములో ఆయన పాత్ర ఎంత ఉందో నాది ఇంకా ఎక్కువ ఉంది అని గుర్తుపట్టి మూడు సంగతులు చెప్తాను. స్త్రీ, ఒక దైవజనునికి భార్యగా, దైవజనురాలిగా తగిన ప్రవర్తన కలిగి దైవజనునికి మంచి సహకారి అయి అద్భుతమైన సపోర్టుగా, బ్యాక్ బోన్ అంటారే, అలా నిలబడాలి ఆడ మనిషి. చాలాసార్లు గాయాలై వస్తాడు, రకరకాలుగా గాయపరచబడి వస్తాడు. అలా వచ్చినటువంటి దైవజనుడు నిరుత్సాహపడతాడు, నీరుగారిపోతాడు. ఏంటో నా వల్ల అయ్యేటట్లేదు, దేవుడు నన్ను పనికి పిలిచాడు కానీ నా చేత అయ్యేటట్లేదు, నేను ఇటు కుటుంబాన్ని అటు సంఘాన్ని అంటే నాకు చేత కావట్లేదని నిరుత్సాహపడితే, అయ్యా నువ్వు అట్లా ఏమీ కృంగిపోవద్దు, అవసరమైతే కుటుంబాన్ని నేను చూసుకుంటాను, దీని గురించి నువ్వు మర్చిపో, సంఘం అనే కుటుంబం మీద దృష్టి పెట్టు, దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నువ్వు నిరాశపడద్దు, సాతానుకు చోటివ్వద్దు, ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేద్దాం అని దైవజనులకు సపోర్టుగా నిలిచి గొప్ప సేవ వారి ద్వారా జరగటానికి కారకులైన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహాతల్లులు ఉన్నారు. కష్టపడి సేవకుడు సేవ చేసి ఒక్కోసారి ఉండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కొంతమంది పిల్లలకి ఏమని చెప్పారో తెలుసా? మీ అయ్య జోలె కట్టాడ్రా, జోలె పని చేయటానికి సోమరి అయి చాకిరీ చేయటం చేతగాక పనికిమాలినోడయి దేవుని సేవ 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 అని ఒక జోలె కట్టి బయలుదేరాడు అడుక్కోటానికి. ఇంకేం నిండిద్ది, మీ కడుపు ఏం నిండిద్ది, మీకు బట్టలు ఏమి వస్తాయి, మీకు మంచి స్కూల్ ఏమి వచ్చింది, మీ కర్మ ఇంతే నా కర్మ ఇంతే, ఎందుకమ్మా అట్లంటా? కొద్ది కాలం శ్రమ సహిస్తే తప్పకుండా ప్రభు ఆశీర్వదిస్తాడు, ఎందుకు నువ్వు అలా అంటావు అంటే, పిల్లల ముందు చులకనగా మాట్లాడి దైవజనుడు సేవలో ముందుకెళ్లకుండా ఆయన నీరుగార్చి నిరుత్సాహపరిచి
డబ్బుకు ప్రలోభించేటట్టుగా అతన్ని దిగజార్చి, ఆయన రోషం కలిగినోడు, డబ్బు కోసం తల వంచే రకం కాదు, కానీ పైసలు లేకపోతే ఇంట్లో ఈ టార్చర్ తట్టుకోలేడు. అందుకే తల వంచి ఎవరో ఒకళ్ళకి చేయి జాపే దీనస్థితికి దైవజనుడు దిగజార్టానికి సగం కారణం ఇంట్లో ఆడమనిషి. లేకపోతే ప్రార్థన చేద్దామయ్యా, పిల్లలకు నేను చెప్తాను, అందరం కలిసి మోకాళ్ళు ఉందాం. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని తప్పకుండా పోషిస్తాడు, ఆయనే పంపుతాడు. నిరుత్సాహపడద్దు అని ధైర్యం చేసి చెప్పి ముందుకు నడిపేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, నీరు గార్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. భవిష్యత్తులో ఒకవేళ సేవా జీవితంలో శ్రమ ఎదురైతే, పెద్ద సేవా 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 సేవని అడక్క తినే వేషం ఒకటి మొదలుపెట్టాడు, ఈ జోలి ఒకటి కట్టి అడుక్కోవటం మొదలుపెట్టాడు ఈ దరిద్రుడు అని ఏనాడు నీ నోట నీ హృదయంలో అది రాకూడదు. ఒకవేళ దేవుని ఏర్పాట్లో ఆ దైవజనుడు ఉండి దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే, నువ్వు ఆయనకు ఒక ముళ్ళులాగా వెనక్కి లాగే స్థితిలో ఉంటే దేవుడు నీకు తీర్పు కూడా తీర్చే అవకాశం ఉంది. అవసరమైతే నిన్ను ఆయన దగ్గర నుండి తప్పించే అవకాశం కూడా ఉంది. నా పనికి నా బిడ్డను వాడుకోవడానికి ఈమె ఒక అవరోధంలాగా ఉంది అంటే ఆయన ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఓ స్త్రీ జాగ్రత్త, నువ్వు సపోర్ట్గా నిలిచావనుకో నీ జన్మ చరితార్థం అయిపోతుంది, కిరీటం నీకు కూడా ఉంటుంది. నీ భర్త రాజు అయితే ఆయనకు సహకారిగా నీవు రాణివవుతావు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకి గిరావా. కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో. పురుషుణ్ణి రాజుగా చేసే దేవుడు నిన్ను రాణిగా చేయడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి మూడు విషయాలు అన్నాను. మొట్టమొదటిది భర్త ఎదుట, భర్త ఎదుట అన్ని విషయాల్లో జాగరూకత కలిగి ఆయన ఆదరించి ధైర్యపరిచి ప్రోత్సహించి దేవునితో ఆయన ఫ్రీగా గడపడానికి అనువైన రీతిని భార్య సహకరించాలి. సేవా జీవితంలో కొన్నిసార్లు ఆకలి దప్పులు ఎదురైతే ఓపికతో సహించాలి, తిరుగుబాటు చేయకూడదు. ఇతరుల ముందు కానీ కన్నబిడ్డల ముందు కానీ భర్తని చులకనగా మాట్లాడకూడదు. అర్థమైందా? పిల్లల ముందు తేలిక చేసి మాట్లాడితే సమాజం ఆయన్ని సేవకుడిగా గౌరవించవచ్చు, పిల్లలు లేదు, చివరికి ఏమవుతారో తెలుసు, సెట్ అవుతారో తెలుసా? ఏలి కొడుకులు అలా అయిపోవడానికి కారణం ఏలి అని నేను అనుకోను, కానీ ఏలి భార్య. ఎంత దరిద్రపు పెంపకం పెంచితే, ఎందుకంటే తల్లి ప్రథమ గురువు అంటారు కదా, ఎంత దరిద్రపు పెంపకం పెంచితే ఆ పిల్లలు అంత దౌర్భాగ్యులుగా తయారయ్యారు ఆ ఇద్దరు పిల్లలు. అంటే మొదట ఏలీకి కానీ దేవునికి కానీ ఏలి భార్య భయపడలేదు కనుక పిల్లలకు ఆ భయం రాలేదు. ఆమె భయపడ్డట్టయితే
దేవునికి భయపడ్డట్టయితే, భర్తకు భయపడేది, భర్తకు భయపడితే పిల్లలు కూడా తండ్రి పట్ల దేవుని పట్ల భయం వచ్చేది. ఈ రెండు లేవు గనుకనే ఏలీ కుమారులు యెహోవాను ఎరగని దుర్మార్గులై అనుంది. దీనికి కారణం ఓన్లీ ఏలీయేనా? ఒకవేళ ఏలీకి నష్టం కలిగితే ఒక్కడిదేనా? భార్యది కూడా. అందుకే చెప్తున్నా, భార్య పాత్ర ఉంది. పిల్లల ముందు తోలనాడకూడదు భర్తని, ముఖ్యంగా సేవకుణ్ణి. సేవకుణ్ణే కాదు, విశ్వాసైనా సరే నీ భర్తని నీ బిడ్డల ముందు ఎప్పుడు తోలనాడొద్దు. ఒకవేళ ఆయన ఏదన్నా తోలనాడి నిన్నన్నా, పెద్దవాడు భర్త యజమానుడు గనక తగ్గించుకో. ఏంటమ్మా నాన్న నిన్ను అట్లా అంటాడు అంటే, పెద్దవాడు ఆయన కోపం వచ్చింది, ఏదో తప్పు చేశాను అంటాడు. నన్ను అరిసిన ఆదరించిన ఆయనే కదా, నేను చిన్నదాన్ని ఆయన పెద్దవాడు, నన్ను ఒక మాట అంటానికి ఏం హక్కు లేదా ఆయనకి? ఏంటి ఆయన అట్లా అంటాడేందని మీరు అడుగుతారేంట్రా? ఆయన నా భర్త, నన్ను కొట్టినా తిట్టినా నాకు ఆహారం పెట్టినా ఏం చేసినా ఆయన కదా. ఆయనకు ఆ హక్కు ఉంది, అధికారం ఉంది అని. ఒకవేళ భర్త బలహీనుడై ఉన్నను అతన్ని పిల్లల ఎదుట సన్మానించాలి. ఎవరి క్షేమం కోసమో తెలుసా? భర్త క్షేమం కోసం కాదు, నీ బిడ్డల క్షేమం కోసం. వాడు విధవైనా సరే నీ పిల్లల ముందు నువ్వు వాడిని విధవం చేయకూడదు. చేస్తే వారు అతనికి భయపడరు, రేపటి రోజున తండ్రిని తిరస్కరిస్తారు, తర్వాత నిన్ను కూడా తిరస్కరిస్తారు, భ్రష్టులవుతారు. కొంతమంది ఎంత చులకనగా మాట్లాడతారో భర్తని పిల్లల ముందు, అది మంచిది కాదు. దైవజనుడు కూడా భార్య విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. తోలనాడకూడదు, తొందరపడి చులకనగా మాట్లాడకూడదు, జాగ్రత్త. కాబట్టి స్త్రీ పాత్ర మొదటిది. రెండవది, సంఘానికి మాదిరి చూపే విషయంలో ప్రవర్తన. స్త్రీ కూడా వస్త్రం దగ్గర నుండి మాట దాకా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. 10 మంది పురుషులు అంటే 10 తలగుడ్డలు ఒక దగ్గర చేరినా కొట్లాట ఉండదు, కానీ 4 కొప్పులు ఒక దగ్గర చేరి అంటే కొట్టుకు చేస్తారని లోకంలో సామెత ఉంది. అంటే లేడీస్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, 10 మంది అవసరంలా, 3-4 ఉంటే చాలు. ఆ 3-4 ఎవరో ఒకళ్ళు అగ్గిపుల్ల బ్యాచ్ ఉంటారు ఆడళ్ళల్లో అని పెద్దోళ్ళు చెప్పారు, నాకేం తెలుసు, నేనన్నా అనుకున్నారు, పెద్దోళ్ళు కల్పించిన సామెత ఇది. 10 తలగుడ్డలు ఒక దగ్గర చేరిందా కొట్లాట ఉండదు, కానీ 4 కొప్పులు ఒక దగ్గర చేరిన అంటే కొట్టుకు చేస్తారని పెద్దోళ్ళు చెప్పారు. ఈ ఆడవాళ్ళు సంఘానికి వచ్చే స్త్రీలను జాగ్రత్తగా వాళ్ళని ట్రైనప్ చేయగలిగితే, వాళ్ళకి మంచి మాదిరిచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని సిద్ధపరచగలిగితే, వీరు సమాజంలోకి వెళ్ళి ఎన్నో ఆత్మల్ని గెలుచుకురాగలుగుతారు ఆడపిల్లలు. ఆ నేపథ్యంలో వాళ్ళు మొట్టమొదట దైవజనుని అంతగా పట్టించుకోరు, కానీ దైవజనురాలు ఎలా ఉందో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ అన్ని విషయాల్లో ఆమె పరిపూర్ణంగా కనపడితే తప్పనిసరిగా ఆమె మాదిరిని అనుసరిస్తారు. ఆమె తన భర్తకు భయపడినదైతే వారు కూడా తమ భర్తలకు లోబడటం మొదలు పెడతారు. ఆమె దేవుని ప్రేమించున్నదై ఆత్మల భారము కలిగి ఉన్నట్లయితే తామును దేవుని ప్రేమించి ఆత్మల భారంతో ముందుకెళ్ళడానికి ఇష్టపడతారు. ఆమె సత్ప్రవర్తన కలిగి వస్త్రం దగ్గర నుంచి ప్రతి విషయంలో ఆమె పవిత్రురాలుగా ఉంటే, బలహీనరాండ్రుగా ఉన్న స్త్రీలు సైతం చర్చికొచ్చి కొద్ది కాలం ఆమె అనుభవాలను చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఆమె లాగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఒక మాట చెప్తున్నా, దైవజనుడు నేను ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఇన్ని ఆత్మల్ని, ఈ ఆత్మల్ని నేను రక్షించాలి, ఈ గ్రామాన్ని ప్రభు కొరకు నేను సంపాదించాలని గురి పెట్టుకున్నట్టే దైవజనురాలు కూడా ఒక గురి కలిగి ఉండాలి. నేను నా భర్త మేము కలిసి ఈ గ్రామాన్ని, ఈ పట్టణాన్ని, ఈ పల్లెని, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని దేవుని కొరకు సంపాదించాలి అని ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు, ఒక గురి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అన్ని నిబంధనలు జాగ్రత్తగా ఫాలో అవుతారు. పొరపాటును కూడా ఇది ఒక బ్రతుకు తెరువు అనుకోవద్దు. బ్రతకడం కోసం పనిచేసాం అది గతం, ఇప్పుడు బ్రతికించడానికి పనికొచ్చాం.
అనేక మందిని బ్రతికించడానికి పనికి పూనుకున్నాం కనుక చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. విశ్వాసుల సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది అప్పటిదాకా సేవకురాలు సేవకుడు అప్పటిదాకా దీనులుగా ఉండి అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు. సేవకుడు సేవకురాలు అన్న ప్రతిష్ట జరిగిన తరువాత ఒక 6 నెలలు 1 సంవత్సరం గడవగానే ఇక ఆటోమేటిక్గా యజమానుడు యజమానురాలు అంతస్తులోకి వెళ్ళిపోతారు. అమ్మగారికి అంట్లు తోమే వ్యక్తి ఒకళ్ళు కావాలా, బట్టలు ఉతికే వ్యక్తి ఒకళ్ళు కావాలా, ఇల్లు మొత్తం శుభ్రం చేసే వ్యక్తి ఒకళ్ళు కావాలా, సమస్త కార్యాలు చక్కబెట్టేవాళ్ళు కావాలా? ఎందుకంటే మరి ఎట్లా చేస్తుంది, అమ్మగారు కదా, అమ్మగారు అంట్లు ఎట్లా తోముకుంటుంది, అమ్మగారు బట్టలు ఎట్లా ఉతికేసుకుంటుంది, అమ్మగారు ఇల్లు ఎట్లా ఊడుచుకుంటుంది, పాస్టర్ అమ్మగారు కదా. మరి సంగమాన్ని వచ్చినప్పుడు వాళ్ళ కోసం సేవ చేస్తున్నప్పుడు ఆ మాత్రం చేయరా ఏంది ఇళ్లలో పని? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మొత్తం చెప్పినవన్నీ చేస్తారు. దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసులు చేస్తారా? పక్కకు పోయి ఏం మాయ రోగమా, దున్నపోతులాగా బాగానే తెచ్చిందిగా, రోజుకి 5 సార్లు తింటుందిగా, అసలు ఏమేమి దైవ జనరల్ పనికి మళ్ళీ పాపిష్టిది అని చండాలంగా అనుకుంటారు. అమ్మగారికి అది తెలియదు, అమ్మగారేమో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వీడు దుర్మార్గుడు తిడతాడు అనుకోవద్దు, అట్లా ఎచ్చులు పడే వాళ్ళందరికీ తగలాలని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. నువ్వు అమ్మగారు అయితే నీకేం కొమ్ములు రాలా, నువ్వు అయ్యగారు అయితే నీకేమి ఇంకొకటి కాల. వాళ్ళు ఏదో ప్రేమతో నీ చేతికి వాళ్ళ చేయి అందిస్తే అందివ్వ, నువ్వు స్తోత్రం. నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు, పాత్రలు కడుక్కుంటున్నావు, అమ్మా నేను కూడా కడుగుతానమ్మా 2 పాత్రలు అంటే, కానీ అమ్మ దాన్ని ఏముంది, స్తోత్రం. అసలు నువ్వు లేమ్మా అంటే, కాదులేమ్మా కాదులే కాదులే అమ్మా, నా పని నేను చేసుకొని, నా పని నేను చేసుకొని అమ్మా, నా వస్త్రాలు నేను ఉతుక్కొని అమ్మా, నువ్వే చేసుకోవాలి. నేను ఒక విశ్వాసి అన్న మాట నాకు గుర్తుంది. 2 సేవకుల దగ్గరికి ఈ విశ్వాసి 2 సందర్భాల్లో వెళ్ళటం జరిగింది. కొద్ది కాలం ఒక సేవకుడి దగ్గర, కొద్ది కాలం ఒక సేవకుడి దగ్గర ఉండటం జరిగింది. ఒక సేవకుడి దగ్గర కొద్ది కాలం ఉండి తర్వాత మరో సేవకుడి దగ్గర కొద్ది కాలం ఉన్న తర్వాత ఆ వ్యక్తి వచ్చి నాకు చెప్పిన, ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం నాకు తెలిసింది. ఏందో తెలుసా, ఇక్కడికి వెళ్ళినప్పుడు మా చేత అన్ని రకాల పనులు పాస్టమ్మ గారు చేయించారు, పాస్టర్ గారు చేయించారు. ఫలానా దగ్గరికి వెళితే అక్కడ మేము ఉన్నన్ని రోజులు మేము టీ తాగిన కప్పు కూడా మమ్మల్ని తీనీయలేదు, వాళ్ళే తీశారు అని చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచించండి, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు, అరే అంతటి వాడే పరిచారం చేయటానికి వచ్చానని చెబితే మరి మనం ఎందుకు వచ్చాము? విశ్వాసుల చేత ఊడిగని చేపించడానికి వచ్చామా? మనం సేవకి పనికి మళ్ళిన పనులన్నీ చేపించడానికి వచ్చామా? ఇవన్నీ సంఘం ముందు ఎందుకన్నా సేవకుల కోటల్లో చెబితే బాగుండు కదా అంటారేమో. ఏవో మీరు కూడా భవిష్యత్తులో చాలామంది సేవకులు అవుతారు, పాస్టర్లు అవుతారు, ఆ విశ్వాసంతోనే చెబుతున్న పాస్టర్లు అవుతారు. అందుకని ముందే ఒక డోసు ఇస్తున్నా. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికే అందరూ బుద్ధి తెచ్చుకుంటారు, జాగ్రత్తగా మసలుకుంటారు అని చెప్తున్నా. నీ ప్రతి వేషాన్ని, ప్రతి ప్రవర్తనని, మనం పెట్టే ఆహారంతో సహా, విశ్వాసికి పెట్టే ఆహారంతో సహా ఎక్స్రే అవుతుంది. సద్దన్నం ఉంటే నువ్వే తిను, ఆత్మీయ బిడ్డ వచ్చినప్పుడు అవసరమైతే ఉడుకన్నం పెట్టు. పొర్రపాటున నువ్వు కానీ సద్దన్నం పెట్టావా, అవుట్. మరి సాక్ష్యం అంటే ఏంటి? సమస్త ప్రవర్తన పరీక్షింపబడింది. పద్దాకలు చూడరు, 1, 2, 3 సార్లు అబ్జర్వ్ చేస్తారు, తిరుగులేదు అనుకుంటే ఇక నీకు లోబడతారు, విధేయులైపోతారు. ఒక తల్లి చూడాలా, అమ్మని చూడాలా, ఆమె మాకు అమ్మయ్యా, వయసులో మాకంటే చిన్నదైనా మాకు అమ్మ,
నోరు జారదో, చెయ్యి జారదో, తప్పుడు ప్రవర్తన లేదు, ఎంతవరకు మాట్లాడదో అంతవరకే మాట్లాడింది. సమాజంలో జీవించే విషయంలో మాదిరి, ప్రేమ చూపుటలో మాదిరి, పరిశుద్ధతలో మాదిరి, అంతేకాదు భక్తిలో కూడా మాదిరి. విశ్వాసుల్ని కూర్చోబెట్టుకునే విశ్వాసుల ముందు సుబ్బాయి వాళ్ళ ఇంట ఏందంట, ఏంది నిన్నేంది జనం ఉన్నారు, ఏంది సుబ్బాయి సంగతి, వెంకాయ సంగతి నీకు ఎందుకు, బిడ్డలు దొరికారా, మోకాళ్ళు వేయించు, ప్రార్థన చేయించు, కాసేపు దేవుడితో గడిపేటట్టు చెయ్యి, వాక్యం చదివించు, ఆ కొంపలం వచ్చటి ఈ కొంపలం వచ్చటి నీకెందుకు, నువ్వు సేవకురాలివి కదా, దైవజనుడు దైవజనురాలు. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే, చాలామంది అనుకుంటారు ఏముంది ఈ మామూలు విషయాలు అనుకుంటారు, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. పెద్ద పెద్ద పరిచర్యలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు సైతం వికారులు అయిపోయింది ఇక్కడే, ఈ బ్యాలెన్స్ అర్థం కాక. కొంతమంది ఉంటారు లేడీస్, వద్దన్న వాగుతూనే ఉంటారు, వద్దన్న మాట్లాడుతూనే ఉంటారు. పాస్టర్మకు అతివాగుడు కూడా డేంజరే, అసలు మాట్లాడకపోయినా డేంజరే. దేవునికి స్తోత్రం. కాబట్టి అతిగా మాట్లాడటం చేయకూడదు, అలాగనే అసలు మాట్లాడకుండా ఉండకూడదు. పలకరించాలి, బాగున్నారా అనాలి, ఇంటికి వచ్చిన వ్యక్తికి ఆతిథ్యం చేయాలి తప్పనిసరిగా. పురుషుడు లేనప్పుడు, భర్త లేనప్పుడు, సేవకుడు లేనప్పుడు, విశ్వాస అయినా సరే అమ్మా బ్రదర్ లేరా అంటే రండి లవ్వాలండి కూర్చోండి అనకూడదు. లేడు, ఏదో పని మీద వెళ్ళారు, సేవకు వెళ్ళారు, ఫలానా టైంకి వస్తారు నాయన, ఏదన్నా విషయం ఉంటే చెప్పండి అన్నలేరు అంటే అక్కడే నిలబడి నేను అన్నకు చెప్తానని చెప్పుకొని పోతాడు, లేకపోతే చెప్తాడు. అంతవరకు అక్కడే నిలబెట్టి ఆ విషయం అడగాలి. కాస్త నీళ్ళు ఇవ్వాలన్నా కూడా అక్కడే నిలబెట్టింది వెళ్ళి, ఎందుకంటే భర్త లేనప్పుడు పరపురుషుణ్ణి ఇంట రానియకూడదు. సేవ అయినా సరే సాక్ష్యానికి మచ్చొచ్చే అవకాశం ఉంది. ఇది సేవకురాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆటోమేటిక్గా సంఘం కొంచెం విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎంటర్ అవుతాయి. కాబట్టి అందరూ ఈ విషయాల్లో సేవ చేసేవాళ్ళు, ముఖ్యంగా పురుషులు స్త్రీలు. కొంచెం ఏజ్ మారితే ఇబ్బంది లేదు, కానీ కాస్త చిన్న ప్రాయములో ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎవరిన ప్రాయములో దేవుని పనిచేసేవాళ్ళు ఏమండి, ఐబ్రోస్లు చేయించి, ఏంది స్కిన్ లైట్ అంట, స్కిన్ లైట్ అంట, అది పూసుకుంటే ఎందో నల్లటోళ్ళు కూడా ఎర్రగొస్తున్నారు. స్కిన్ లైట్లు పూసి, ఐబ్రోస్లు చేసి, ఫేషియల్లు చేసి, పిల్లకలు రకరకాలు చేసి, ఈ లేఖి వ్యవహారం అంతా దైవజనులకు దైవజనురాళ్ళకు తగదు. చీదర వ్యవహారాలు చేయకూడదు. నేను చెప్తున్నా, నువ్వు జస్ట్ స్కిన్ లైట్ పూస్తే విశ్వాసులు చేయాల్సిందని చేస్తారు. నువ్వు జస్ట్ ఐబ్రోస్లు లావుగా ఉన్నాయి, కొంచెం నొసలు తగ్గిద్దాం అని కొంచెం అందరు చేయించుకుంటారు, నేను కూడా చేయించుకుంటాను, లేకపోతే సత్యకాలప సత్యం అనుకుంటారని అందరిలో కలవాలని నువ్వు మళ్ళీ కొంచెం అట్ట తీపించావు అనుకో, కొంచెం ఒక సైడ్లు కట్ చేసావు అనుకో, విశ్వాసులు అసలు దారాలు వేసుకొని వస్తారు. చాలేమన్నా ఓపెన్ హార్ట్, ఏం మూసుకుండదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నీ సోకి ఎవడికి కావాలి, నీ భక్తి కావాలి, నీ మాదిరి కావాలి. త్రోవ తప్పి చెడిపోతున్న సమాజాన్ని త్రోవలో పెట్టడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ దరిద్రపు మాదిరి మనం చూపించి వాళ్ళని త్రోవ తప్పించే దిక్కుమాల పరిస్థితికి తీసుకెళ్ళడానికి పిలవాలా, అంటే జాగ్రత్త. మనం నీతి మాటలు ఎన్నో చెబుతాం చక్కగా చిలక పలుకుల్లాగా, ఆ మాటలకు తగ్గ అవతారం కూడా మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని కూర్చున్నా, అసలు ఎట్లా ఉంటుంది రియాక్షన్ అని. వెంటనే ఒక తమ్ముడు ఆనందరావు వచ్చాడా, అన్నా నేను తట్టుకోలేకపోతున్నా అన్నాడు. నేనేం ఫీల్ కాల, అంటే నా వస్త్రంతో ఆయనకి ఎందుకు, నా బోధ అంటే బోధ చేసేవాడు తన ప్రవర్తన, తన వస్త్రం, తన మాట తీరు, వ్యవహార శైలి ప్రతిదీ అవతల వాడు అబ్జర్వ్ చేస్తాడు.
ఒకవేళ నేను క్రమంగా కనపడితే ఆటోమేటిక్గా తను కూడా ఫాలో అవుతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు మఫ్టి డ్రెస్ వేసుకొని తిరుగుతున్నా. ఎక్కువ శాతం నాకు ఇవే ఇష్టం. అంటే ఇవి వేసుకుంటేనే మంచోడని కాదు, వైట్ అండ్ వైట్ వేసుకున్న ముసుగు దొంగలు కూడా ఉన్నారు, కాదని అనట్లే. కలర్ వేసుకున్న పరిశుద్ధులు కూడా ఉన్నారు. కానీ ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్, డాబు దర్పంగా కనపడటం, గొప్పగా అతిశయంగా కనపడటం, కాస్ట్లీ మెయింటెనెన్స్ చేయటం, అఫిషియాలిటీ, సాధారణ కింది స్థాయి విశ్వాసులకు నువ్వు అందని స్థితిలో కనపడతావు. జాగ్రత్త. ఓకే లేడీస్, ఎందుకంటే మీ పాత్ర చాలా ఉందమ్మా సంఘ నిర్మాణంలో. మొదటిది భర్త ఎదుట, రెండవది సంఘం ఎదుట, మూడవది దేవుని ఎదుట. ఫస్ట్ది భర్త ఎదుట, పిల్లల ఎదుట, రెండవది ఆత్మీయ బిడ్డల ఎదుట, మూడవది దేవుని ఎదుట. దేవుని ఎదుటికి వెళ్ళి దేవునితో, భర్త ఎలాగైతే దేవునితో కనెక్ట్ అయ్యాడో భార్య కూడా కనెక్ట్ కావాలి, దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. భర్త ఏర్పరచుకున్నట్టు భార్య దేవునితో సంబంధం ఏర్పరచుకోలేదా, దయ్యం పట్టిద్ది. మళ్ళీ చెప్తా స్పష్టంగా, దైవజనుడు దేవునితో సంబంధం ఏర్పరచుకొని కొనసాగుతున్నట్లే దైవజనురాలు కూడా దేవునితో సంబంధం ఏర్పరచుకుంటేనే పని ముందుకెళ్ళిద్ది, గొప్ప ఉద్యమాన్ని వాళ్ళు చూస్తారు, సమాజాన్ని కూడా ఉద్యమంలోకి నడిపించగలుగుతారు. భర్త మాత్రమే కనెక్ట్ అయి భార్య దేవునితో అనుసంధానం కాలేదా, ఇక దయ్యంతో అనుసంధానం అయితే. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అని ఉంది. అందుకే చెప్తున్నా, భర్త కంటే కూడా భార్య ఎక్కువగా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి. భర్త నిరాశపడ్డ భార్య నిరాశపడకూడదు, ఎందుకంటే తెర మీదకి వెళ్ళి కష్టపడుతుంది తను కాబట్టి కొన్నిసార్లు కృంగిపోటు గురవుతాడు. భార్య ఏం కాదు, దేవుడు మనకున్నాడు. నేను ప్రార్థన చేస్తా, నేను దేవునితో పెనుగులాడతాను, దేవుడు మనల్ని వాడుకుంటాడు, ధైర్యంగా ఉండయా. ప్రతి విషయంలో మోషే పాత్ర తీసుకోవాలి. కత్తి చేతబట్టి యుద్ధరంగంలో యుద్ధం చేసే యెహోషువ భర్త అయితే కొండ మీదకెక్కి దేవుని కర్ర చేతబట్టుకొని చేతులు పైకెత్తి జయము కలుగున్నట్లు దేవుణ్ణి కదిలించినటువంటి మోషే స్థానం ఈనాడు భార్యకి ఇవ్వబడింది. తన బిడ్డలకు జీవితంలో జయమైనా, తన భర్తకు జీవితంలో జయమైనా, ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో, ఈ జయాలన్నీ కూడా స్త్రీ మోషే పాత్ర వహించి చేతులెత్తుట ద్వారా సాధించగలదు. వీళ్ళు కొట్టట్లా సరిగా వాళ్ళకి అర్థమైపోయింది లేదా? బాగానే ఉందా? అంటే ఇంకొంచెం గట్టిగా కోటమైపోతుంది ఇంకా సంతోషంగా. వహించాలి. కొంతమంది తల్లుల్ని చూశాను నేను, భర్తలకు అసలు మారు మనసే లేదు, కానీ భార్యలు మారారు. అమ్మ ఎంతమందిని ప్రభావితం చేశారో, వాళ్ళ ఉపదేశం, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ ప్రేమ, ఎంతమంది జీవితాలు కట్టారో. స్త్రీలే, దేవుడు మనకిచ్చిన ఈ సేవా పరిచర్యలో అలా అద్భుతంగా దేవుని చేతిలో దేవుని కొరకు వాడబడిన మంచి పాత్రలు కూడా దేవుడు నాకు ఇచ్చాడండి ఆయన కృపతో. భర్తలు ఇంకా మారు మనసు పొందలా. కొంతమందికి అయితే భర్తలే లేరు, దేవుడే సమస్తం అనుకొని ప్రభు చిత్తం నెరవేర్చుటయ్యే నా జీవిత లక్ష్యం అనుకొని వందలాది ఆత్మలను ప్రభు చింతకు నడిపించే పనిలో రాత్రింబగళ్ళు కష్టపడ్డ నీతిమంతురాండ్రైనటువంటి స్త్రీలను దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకు దేవునికే స్తోత్రం, దేవునికే స్తోత్రం, దేవునికే. కాబట్టి ఒక గురి, ఆయన ఎలాగ కలుగున్నాడో ఆమె కూడా గురి ఏర్పరచుకొని ఆ ఫలం వచ్చేంత వరకు కష్టపడాలి. ఓ బజార్లో నువ్వు ఉన్నావు, ఆ బజార్లో ప్రజలు రక్షింపబడాలి గురి. ఒక గ్రామంలో నువ్వు ఉన్నావు, ఆ గ్రామంలో ఉద్యోగం తేవాలి, అక్కడ అన్ని జనులు రక్షింపబడాలి, ఒక గురి. ఓ పట్టణంలో నువ్వు ఉన్నావు,
ఆ పట్టణంలో ఆత్మలు కదిలించబడాలి, రక్షణలోకి రావాలి. ఒక గురి భౌతిక జీవితంలోనైనా ఆత్మీయ జీవితంలోనైనా గురిని ఏర్పరచుకొనుట అనేది మర్చిపోకూడని అంశం. నేను యేసుప్రభుని క్రొత్తగా నమ్ముకున్నప్పుడు ఈ రెండు మాటలు వినండి, నేను ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. యేసుప్రభుని తొలుత నేను గుర్తించినప్పుడు ఆయన నన్ను దర్శించాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనతో సహజీవనం మొదలుపెట్టాను. అప్పుడు నా గురి ఏంటో తెలుసా, నా ఫ్యామిలీ దాదాపు పతన స్టేజీకి వెళ్ళిపోయింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పడవ పూర్తిగా అన్ని చిల్లులు అయిపోయి నీళ్లు పైకల్లా వచ్చి ఇక మునిగిపోయే స్టేజీకి వెళ్ళిపోయింది నా ఫ్యామిలీ పడవ. పురుగు మందు డబ్బా తీసుకొనిరా, అందరం తాగిచ్చద్దాం అనే పరిస్థితికి వచ్చిందంటే ఊహించు. ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను ఘోరమైన వ్యధకు గురై చచ్చిపోవాలని ఆలోచన చేసుకొని మా తండ్రి ఆలోచనను అడ్డగించినప్పుడు అందరం కుప్పలాబడి ఏడ్చుకొని ఘోరమైన దుర్భరమైన అనుభవాన్ని పొందాం. ఎవరు కాపాడతారు, ఎవరు బయటికి తీసుకొస్తారు, ఎక్కడ ఏ ఆధారం దొరకలా, అలాంటి టైంలో యేసయ్య పట్టుకున్నాడు మమ్మల్ని. యేసయ్యను గుర్తించిన తర్వాత ఒక గురిని ఏర్పరచుకున్నాను నేను దేవుడి కృపలో. ఇంతవరకు నాకు నిజ దేవుడు ఎవరో తెలియదు, ఈరోజు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసింది కనుక ఇక ఆయన చెప్పిన క్రమమును క్రమశిక్షణను అనుసరించి నేను దారిలోకి రావాలి, నా వారిని దారిలోకి తేవాలి, మునిగిపోతున్న నా కుటుంబపు పడవని తిరిగి నిలబెట్టాలి, దానికి నేనే నడుంగట్టాలి. ఈరోజు ఒక మాట చెప్తున్నా, తమ్ముడా ఓ యవనుడా, నీ కుటుంబంలో నీ తండ్రి బలహీనుడైపోయాడు, నీ ఇంట్లో నువ్వుగాక ఆడపిల్లలు ఉన్నారు, నీ తల్లి నీ తండ్రి మొత్తం ఉన్నారు. నువ్వు ఈరోజు ఒక బాధ్యతలోకి వచ్చేసావు. బలహీనుడైన నీ తండ్రి శక్తిహీనుడైపోయి ఇక కుటుంబ నావన్ నడిపే పరిస్థితి లేదు, ఎవరు అని చుట్టూ దిక్కులు చూస్తున్న వేళ నేనున్నాను అని నువ్వు నిలబడాలి. నాన్న జారవిడిస్తే నేను నా కుటుంబ పడవ నడిపించాలని బాధ్యత తీసుకోవాలి. నువ్వు చదువుతున్నావో, వ్యాపారం చేస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, నా కుటుంబం అంతటి బాధ్యతలను నేను గట్టెక్కించాలి. నా తండ్రి నా తల్లి వల్ల కాంతి నేనన్నా సాధించి వారు నెరవేర్చలేని బాధ్యతలు నేనన్నా నెరవేర్చాలి అని కుటుంబానికి న్యాయం చేయడానికి ఒక గురి ఏర్పరచుకోవాలి. అప్పుడు మాత్రమే అందరు యవనస్తులాగా నువ్వు ఉండవు. ఆ భారం ఆ గురే నిన్ను కాపాడిద్ది, మిగిలిన వాళ్ళలాగా బతకకుండా. ఇప్పుడు ఏ భారం బాధ్యత లేనోడు అన్ని రకాల పాట్లు పడతాడు, వాడికి అవకాశం ఉంది కానీ నీకు లేదు. వాళ్ళలాగా నువ్వు కూడా తయారయ్యావనుకో నీ ఫ్యామిలీ పడవ మునిగిపోద్ది. కాబట్టి ఆ గురి లేక ఆ భారం అందరిలాగా నువ్వు జీవించకుండా నిన్ను కంట్రోల్ చేసింది. ఇది నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి, లేకపోతే అవుట్. అందరిలాగా నువ్వు కూడా తయారైతే ఫ్యామిలీ దెబ్బతింటది. నాకు ఫస్ట్ గురి అది. దేవుని మహాకృపను బట్టి దాన్ని సెట్ చేయడానికి ఎక్కువ టైం పట్టలా నాకు, అంతా ఒక 2 సంవత్సరాల్లోనే రెడీ అయిపోయింది. దేవునికి మహిమ. నేను ముగించేదా చెప్పేదా, మీ పని అయిపోయినట్టుందిగా. ఈసారి ఎప్పుడని చెబుతాలే, ఏ సౌండ్ రావట్లేదే, అయితే ఓకే. 1-2 సంవత్సరాలలోపు ఫ్యామిలీ సెట్ అయింది, మొత్తం రక్షింపబడ్డారు, ఒక దారి దొరికింది. ఎందుకంటే దారి చూపించే దేవుడు దొరికాడు కదా. గురి ఏమిటి, 1 అంటే కుటుంబాన్ని కట్టాలి, వీళ్ళందరినీ రక్షించుకోవాలి, ఇక 2వ లోకం లేదు. ఏ కొంచెం ఖాళీ దొరికినా వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి నా తల్లిని పట్టుకో, నా తండ్రిని పట్టుకో, నా వారిని రక్షించు, నా తోడబుట్టిన వారిని రక్షించు, వారి బిడ్డల్ని రక్షించు, పెద్ద కుటుంబం నాది,
ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళటానికి వీల్లేదు. నా కన్నీళ్ళు దేవుని ముందు ఉన్నాయి. రోజు కన్నీరు ప్రార్థన చేసేవాడిని. కొద్ది కాలంలోనే పేకలు గూలినట్టు గూలేరు మొత్తం క్రీస్తు కొరకు. వచ్చేసారు రక్షణలోకి, వచ్చేసారు రక్షణలోకి, వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణలోకి వచ్చి మొత్తం ఒక క్రమం లేని కుటుంబం క్రమశిక్షణలోకి వచ్చింది. దినమంతా కష్టపడి వర్క్ చేయటం, సాయంత్రానికి అందరం కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేయటం, పరిశుద్ధ గ్రంథం మధ్యలో పెట్టుకొని పిల్లల తల్లులు అందరు కలిసి రౌండ్ వేసి డైలీ ప్రార్థన చేయటం, ఒక క్రొత్త జీవితం, ఒక నూతనమైన ఆనందం. అంతవరకు మా జీవితంలో ఎన్నడు ఎరుగని మధురమైన అనుభవం, సంతోషం. అంతవరకు ఫ్యామిలీ ఓకే, తర్వాత గురి మారింది, లక్ష్యం మారింది. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఓకే, మరి నీ వారో సమాజమో? అవును కదా. ఇప్పుడు సమాజం మీద దృష్టి పెట్టాలని అప్పుడు తీర్మానం చేసి ఇప్పటికీ అదే పాటలలో కొనసాగుతున్నా. పట్టణాన్ని ఎట్లాగైనా, చిలక ఊరిపేట అంటే నేను చెప్తున్నా, ఇప్పటికైనా మీరు నెట్లో సెర్చ్ చేయండి, దరిద్ర పేరు వచ్చింది. చిలకలూరిపేట అంటే చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో ఏ ఆడపిల్ల అయినా ఆ సంచిలో బట్టలు పెట్టుకొని పేటకు వస్తే ఏ లాడ్జికి వెళ్ళి ఏ వ్యభిచారం చేసి ఏ సంపాదన కోసం వెళ్తుందో అనుకునే ఒక దరిద్రపు సాక్ష్యం కలిగిన ఊరు నేను పుట్టిన ఈ ఊరు. చిలకలూరిపేట అంటే చిలకల పేట అంటే పడుపు వృత్తి గలవారు, వేశ్యావృత్తి గలవారు బ్రతికే చోటు అని దీనికి గుర్తు. రాష్ట్రం మొత్తం తెలుసు ఈ ఊరు, ఇతర రాష్ట్రాలకు కూడా తెలుసు. ఈ గడ్డం మీద దేవుడు నన్ను పట్టుకున్నాడు, నా గుండెల్లో ఒక భారం. ఈ పట్టణానికి ఉన్న దరిద్రగొట్టు పేరు తొలగిపోవాలి. ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు రక్షణలోనికి రావాలి. చుట్టుపక్కలున్న ప్రాంతాలకు ఒక చెడు కార్యకలాపాలకు కేంద్రంగా వర్ధిల్లిన ఇదే పట్టణం రక్షణ నిలయంగా మారాలి. పాపం చేయటానికి చిలకలూరిపేటకు వెళదామా, చిలకలూరిపేటకు వెళదామా, పాపం చేయటానికి అనుకునే మనుషులు పాపాలు కడిగేసుకోవడానికి వెళదామా, పరిశుద్ధ పరచబడటానికి వెళదామా, శుద్ధీకరణ పొందడానికి వెళదామా అనుకోవాలి. అలాంటి ఉజ్జీవాన్ని ఇక్కడ చూడాలి. భక్తుల పుస్తకాలు చదివాను, చార్లెస్ జీ ఫిన్నీ దినాలు, డిఎల్ మూడీ దినాలు, డేవిడ్ బ్రైనార్డ్ దినాలు, విలియం కేరీ దినాలు, డేవిడ్ లివింగ్స్టన్ దినాలు. దేవా, ఏం రాశారు తెలుసా? వారి దినములు ఆయా ప్రాంతాలను దేవుడు దర్శించిన దినములు అని రాశారు. నేను కన్ను మూసేలోపు నా దినములు కూడా నీవు నా పట్టణాన్ని దర్శించిన దినములు కావాలి. నేను కన్ను మూసేలోపు నా దినములు కూడా దేవుడు ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని దర్శించిన దినములు అతని దినములు అనాలి. అలాంటి జీవితమే నాకు ఇవ్వు, లేకపోతే నా ప్రాణం తీసుకో, నాకొద్దు. నేను రాష్ట్రాన్ని అడగట్లా, దేశాన్ని అడగట్లా, వేరే వేరే నేను పుట్టిన ఈ గడ్డను నాకేమని అడుగుతున్నా, ఈ పట్టణాన్ని గదిలించమని అడుగుతున్నా, దీనికున్న శాపగ్రస్తమైన పేరు తీసేయమని అడుగుతున్నా. ఇది న్యాయమైందైతే, యుక్తమైందైతే నువ్వు ఆమోదించు, ఇది నెరవేరున్నప్పుడు నాకు ఈ బ్రతుకే వద్దు తండ్రి. దానికోసం నేను ఎంత వెల చెల్లించాలో అంత వెల నేను చెల్లించున్నట్లు నన్ను సిద్ధపరచు. దానికోసం నన్ను ఏమైనా చేయని పిచ్చి పట్టినట్టుగా దేవుని ముందు ఈ పట్టణాన్ని నాకిమ్ము, లేకపోతే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. దేవుడు నా ప్రార్థన తోసివేయలే. నేను ఉండగానే, సజీవుడిగా ఉండగానే, చార్లెస్ జీ ఫిన్నీ దినముల్లో
త్రాగుబోతులు మారారు, దొంగలు మారారు, హంతకులు మారారు, ఇలాంటి వాళ్ళు మారారు, ఇలాంటి వాళ్ళు మారారు, ఇలాంటి వాళ్ళు మారారంటే ఎవరెవరు మారారు అనేది అండర్లైన్ చేసుకొని నువ్వు చార్లెస్ గ్రాండిన్స్ అండ్ ఫిన్నీకే దేవుడవా, నువ్వు షాలేం రాజు కూడా దేవుడవు. నేను ఎలా ఉండాలో నాకు చెప్పు, నేను ఉంటా. నేనేం చేయాలో నాకు చెప్పు, నేను చేస్తా. కానీ ఈ సాక్ష్యాలు నేను కూడా ఈ సేవా పరిచర్యలో వినాలి. అవి 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 అన్నీ నాకు వినిపించాడు దేవుడు. భయంకరమైన నరహంతకులు రక్షింపబడ్డారు, దొంగతనాలే వృత్తిగా చేసుకునే వాళ్ళు రక్షింపబడ్డారు, ఘోరమైన విగ్రహారాధనలో ఉన్నవారు రక్షింపబడ్డారు, త్రాగుబోతులుగా వ్యభిచారులుగా వ్యసనపరులుగా ఉన్నవారు మారు మనసు పొంది రక్షణ పొందారు. ఏవన్ రౌడీ షీట్ ఓపెన్ అయినటువంటి రౌడీ షీటర్లు మారి బాప్తిసమం పొందారు. మోకాళ్ళ మీద గంటలు నిలిచి ప్రార్థన చేసే ప్రార్థనా పరులయ్యారు. ఇజ్రాయేలుకు కూడా బాప్తిసం ఇచ్చాను. ఎన్ని రకాలు ఆ ఫిన్ని దినములలో కనబడని వ్యక్తులు సైతం నా దినములలో వారికి నేను రక్షణలోకి నడిపించడానికి దేవుడు కృపనిచ్చాడు. అవన్నీ ఎంతమంది రక్షణలోకి వచ్చారు? స్టేషన్లో కానిస్టేబుల్స్గా ఉన్నవారు, పోలీస్ అధికారులుగా ఉన్నవారు రక్షణలోకి వచ్చారు. రాజకీయవేత్తలుగా ఉన్నవారు కొంతమంది రక్షణ నడిపించడానికి దేవుడు కృపనిచ్చాడు. కౌన్సిలర్లు, మన మీకు బలిచ్చే వాళ్ళలో కొంతమంది కౌన్సిలర్స్ ఉన్నారు, వదిలేశారు, వాటిని వదిలేసి రక్షణలోకి వచ్చి మీకు ఉపచారం చేసే పరిచారకులు అయ్యారు. వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఇంకా ఉన్నత స్థితిలోకి ఉన్నటువంటి వాళ్ళని సైతం ఒక గురి, అధికారులను రక్షణలోకి నడిపించు, రాజకీయవేత్తలను రక్షణలోకి నడిపించు. చేసిన ఏ ప్రార్థన దేవుడు రద్దు చేయకుండా ప్రతి దానికి, ఎందుకంటే ఆయన చిత్తానుసారం నెరవేర్చాడు. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా, చిలకలూరు పేట పట్టణానికి ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లోంచి ఆడపిల్లలు వస్తుంటే ఏ లాడ్జికో వెళ్తున్నారని అనే పరిస్థితి ఇప్పుడు ఉందా? మరి ఏమంటున్నారు, ఎక్కడికమ్మా తండ్రి సన్నిధికా అని వాళ్ళే అడుగుతున్నారు. అతిశయం కోసం కాదు, ప్రార్థనకు ఆయన ఇచ్చిన జవాబును బట్టి దేవుని మయంపరుస్తూ చెప్తున్నాను. ఆయనకి స్తోత్రం. ఒక గురి సాల్మన్ అన్న దగ్గరికి ఎప్పుడన్నా పోనీ, హైదరాబాద్ పాత బస్తీ ముట్టడి వేయబడాలి, ఆయన ముట్టడి వేయబడాలి అంటూ ఉంటాడు. ఆయన హృదయంలో దేవుడు పెట్టిన భారం అది. చిన్నగా అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో కదిలించాడు, ఒక 5 స్థలాల్లోనా 4 స్థలాలలో చిన్నగా, అక్కడ ఒక చిన్న గుంపు. కొన్ని ప్రాంతాల్లో చిన్నగా కదలిక తీసుకొచ్చి కొంతమంది వ్యక్తుల్ని కదిలించడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు, ఇంకా వాడుకుంటాడు. అసలు ఆత్మలే సరిగా రక్షింపబడని ఈ ప్రదేశం నుండి దైవ జనాంగం లేపబడాలి అని చెప్తూ ఉండేవాడు అప్పుడు. కానీ ఆశ్చర్య రీతిలో ఆయన ప్రక్కన కూర్చొని ఆయన మాటలు ఆయనతో పిచ్చాపాటి చాలాసేపు మాట్లాడుకునేవాడిని. ఆయన ఏమన్నా అనుకొని నాకు కావాల్సిన సరుకంతా నేను తీసుకోవాలి, ఆయన అల్లాడిచ్చేవాడిని. పాపం బండి అక్కడ పెట్టుకుంటాడు, హెల్మెట్ సంఖ్యలో పెట్టుకుంటాడు, వచ్చి కూర్చుంటాడు, లేదా ప్రైజ్ల అని వస్తాడు. ఇక బాగానే నేను నా సోదంతా చెప్పి ఆయన నాకు సమాధానం చెప్పి అయిపోయిన తర్వాత, బ్రదర్ నా కోసం ఎదురు చూస్తున్నాడు, ప్రైజ్లాడు, వెళ్ళొస్తాను నేను, మళ్ళీ కలుద్దాం మనం, ప్రైజ్ చేసుకోండి అని చిన్నగా నన్ను వదిలించుకొని వెళ్ళేవాడు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ కొన్ని సంవత్సరాల అనుభవాన్ని నేర్పి ఇక్కడికి తీసుకొచ్చి దేవుడు ఆయన పలికిన ఆ మాట నెరవేర్చాడు. కొంతమంది సేవకుల్ని లేపి పంపించాడు. ఊహించం మనం కొన్ని కార్యాలు అంటే గురి ఒక గురి, ఒక లక్ష్యం. చదువుకునే వాళ్ళు ఒక గురి, చదవాలి నేను దేవుని మహిమ కొరకు, సాధించాలి నేను దేవుని మహిమ కొరకు, సాధించాలి సమాజ క్షేమం కొరకు, సాధించాలి సమాజాన్ని వెలిగించడం కొరకు. లోక సంబంధమైన చదువుతో పాటు మహోన్నతుని విద్య కూడా చదువు, బైబిల్ చదువు,
థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్ పిచ్చగా పిచ్చగా చదివినాడు. దేవుడు లోకమునకు వెలుగై ఉండెను, నేనెందుకు లోకానికి వెలుగు ఇవ్వకూడదు, ఆయన ఆధ్యాత్మిక వెలుగైతే నేను భౌతికమైన వెలుగునియ్యాలని 1000 సార్లు పోరాడి 1000వ సారి బలుపును వెలిగించి మనందరికీ ఈరోజు వెలిగించాడు ఆయన. నువ్వు భౌతికంగానైనా ఆత్మీయంగానైనా నీకున్న గురి, నీకు ఇచ్చిన భారం ఆత్మీయంగా అయితే శాశ్వతత్వం, భౌతికంగా అయితే కొంతకాలం. కానీ మనం 2 మేళ్ళు చేయాలి సమాజానికి. ఇప్పుడు మన కరోనా వచ్చింది, కొంతమందికి నాకు తెలిసిన వైద్యులు ఇచ్చిన మెడిసిన్ కూడా సప్లై చేశాను నేను. దేవుని దయ వల్ల చాలామంది బ్రతికారు, క్షేమంగా ఉన్నారు. ప్రభుకు స్తోత్రం. నో సోషల్ సర్వీస్, ఓన్లీ స్పిరిచువల్ సర్వీస్ అంటే కుదరదు. ఇది చేయాలి, అది చేయాలి. కాబట్టి నువ్వు ఎలా వాడబడతావు, నీ ఫ్యామిలీ విషయంలో నీకు గురి అర్థమవుతుందా? సీరియస్గా తీసుకుంటున్నారా? చెప్పండి సరిగా. ఈ టీవీని సీరియస్గా తీసుకో, ఎందుకంటే నువ్వు మనిషివే, నిన్ను కూడా దేవుడు ప్రియమార చేతులతో చేసుకున్నాడు. నువ్వే, నీకు నువ్వు వేస్ట్ అనుకుంటే దేవుడు నిన్ను వేస్ట్గా త్రోసేయడు. నీ విషయంలో ప్లాన్ ఉంది దేవునికి, ప్రణాళిక ఉంది దేవునికి, దేవుడు నిన్ను ఘనంగానే ఎంచుతున్నాడు. కాబట్టి నా కుటుంబాన్ని నిలబెట్టాలి, నా సమాజాన్ని నిలబెట్టాలి, భౌతికంగా నిలబెట్టాలి, స్పిరిచువల్గా ఆత్మీయంగా కూడా నిలబెట్టాలి. దానికోసం అవసరమైతే కర్పూరంలా కొవ్వొత్తిలా నేను కరిగిపోయినా కరిగి వెల చెల్లించి వెలిగించాలి. అలాంటి తీర్మానం ఈరోజు సేవకు వచ్చారు, ఎంపిక చేసుకో, ప్రార్థన చేయి. ఒక ప్రాంతాన్ని దేవుడు సూచిస్తాడు. వెళ్ళో డేవిడ్ బ్రెయినార్డ్కి రెడ్ ఇండియన్లను చూయించాడు, వెళ్ళిపోయాడు. 15 మైళ్ళు గుర్రం మీద ప్రయాణం చేసి 2 రోజుల క్రితం చేసింది రొట్టె, సద్ది రొట్టె తిని కడుపు నింపుకొని నీళ్లు తాగి 5 నిండు సంవత్సరాలు సేవ చేసి కన్ను మూశాడు. ఒక దైవజనుడు అన్నాడు, ఒక దైవజనుడు నిండా తన జీవితకాలం మొత్తంలో చేయగలిగిన సేవ, పడాల్సినన్ని కష్టాలు డేవిడ్ బ్రెయినార్డ్ 5 ఏళ్లలోనే అనుభవించాడు, అతడు సంపూర్ణుడయ్యాడు అన్నాడు. మరో దైవజనుడు, మరో విశ్వాసి, మరో దేవుని సంబంధి, డేవిడ్ బ్రెయినార్డ్ సమాధి ముందు నిలబడేమన్నాడో తెలుసా? కన్నీళ్లతో రోధిస్తూ, దేవా మా దినములలో కూడా ఇలాంటి వారిని లేపవా అన్నాడు. మా దినములలో కూడా ఇలాంటి వారిని లేపవా, వారిని లేపవా. నా బిడ్డ జీవించి జీవించి దేవుని కొరకు బ్రతికి కన్ను మూసి నువ్వు సమాధి చేయబడిన తర్వాత అయినా సరే నీ సమాధి ముందు నిలబడి భక్తులు ఇలాంటి మాట అడగగలిగి ఉండాలి, దేవా మా దినములలో కూడా ఇలాంటి వారిని లేపవా అని అలా అనిపించుకునే జీవితమే జీవించి దేవుని దగ్గరకు చేరాలి. గురి లేని బ్రతుకు తేడబడిందండి, విలువలేని జీవితమే. కాబట్టి లోక ఆకర్షణలకు నీవు పోకుండా నిన్ను పట్టి ఉంచేది భారము మరియు గురి అని ఫస్ట్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. గుర్తుపెట్టుకొని స్త్రీలు పురుషులు అందరూ జాగ్రత్త పడండి. నీ ఫ్యామిలీ రక్షించబడలేదు, నానా రకాల బాధలతో అల్లాడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరికి భారం లేదు, కనీసం నువ్వన్నా నడుంగట్టు. మిగిలిన వాళ్ళు ఎవరు ప్రార్థన చేయట్లేదు, నువ్వు ప్రార్థన చేయటం మానవాకు. బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా? తన తోటి స్నేహితులు, తన రూమ్మేట్స్ పగలంతా చదివి నైట్ నిద్రపోతుంటే అంబేద్కర్ గారు నైట్ కూడా మేల్కొని చదువుతున్నాడట. మధ్యరాత్రి చూస్తే చదువుతూ ఉన్నాడు, తెల్లవారుజాము చూసి చదువుతూ ఉన్నాడు. వాళ్ళకి భయం వేసింది, మెంటల్ వస్తుందా, మానసిక రోగి అవుతాడా. ఆయన దగ్గరికి వెళ్ళి, అంబేద్కర్ ఏం చేస్తున్నావు, పిచ్చి పట్టిందా, బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది,
ఏం చేస్తున్నావు? మేము కూడా చదువుతున్నాం, పగలంతా చదివి రెస్ట్ తీసుకోవాల్సినప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం, నిద్రపోవాల్సినప్పుడు నిద్రపోతున్నాం. వాళ్ళంతా వేరే కులాలకు చెందిన వ్యక్తులు. ఏనా అంటరాని కులం అని తృణీకరింపబడిన కులానికి చెందినవాడు. వాళ్ళు ఆయన అలా అంటుంటే, చదివేటప్పుడు చదవాలి, నిద్రపోయేటప్పుడు నిద్రపోవాలి, ఏంటి నువ్వు చేస్తున్న పని అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా వారితో, మీ వాళ్ళు ఎప్పుడో మేలుకున్నారు, మీరు నిద్రపోయినా ఇబ్బంది లేదు, కానీ నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు, నేనన్నా మేలుకోకపోతే వాళ్ళని కాపాడే దిక్కే లేదు అన్నాడట. నేనన్నా మేలుకోకపోతే నా జాతి ప్రజలకు విడుదల లేదు. పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, నేను మేల్కుంటా. ఈ మాట చెప్పేసరి సైలెంట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకేం మాట్లాడతారు మేధావి ఆయన, ఒక్కటే ఆన్సర్, మళ్ళీ ఆన్సర్ లేదు, వెళ్ళిపోయారు. ప్రిదానా ఒక సంఘ సంస్కర్త, సామాజికవేత్త, రాజ్యాంగ రచయిత అంబేద్కర్ మహనీయుడు తన జాతి ప్రజలందరికీ అలాగే దేశక్షేమానికి కూడా ఆశీర్వాదకరంగా నేను ఉండాలని ఒక గొప్ప స్థానాన్ని చేరడానికి ఎంత శ్రమ పడ్డాడో అది ఒక మాదిరి మనకి. అందుకే చెప్తున్నా, ఈరోజు దళితుల్లో నుంచి కొంతమంది ఉన్నత స్థానాలు, కలెక్టర్స్ దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉన్నత స్థితిలో ఉన్నారు అంటే ఆ మహనీయుని త్యాగం. అవును, సమాజంలో తల ఎత్తుకొని గౌరవనీయంగా తిరిగి కొంతమంది దుర్మార్గుల దుశ్చర్యలు ఆగడాలను తప్పించుకొని కాపాడబడగలుగుతున్నారంటే కనీసం నేనన్నా దీనికి పూనుకోవాలని ఒక వ్యక్తి కలిగి ఉన్న గురి సాధించిన విజయమే ఇంతమందికి క్షేమం. మొన్న కర్ణాటక వెళ్ళాను, అక్కడుంది ఆయనది విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం. అంతకుముందు మరో ప్రాంతానికి వెళ్ళాను, అక్కడుంది. ధన్యచరితుడు అయ్యావు కదయ్యా అంబేద్కర్ మహనీయ అనుకున్నాను నేను. ఎందుకన్నా ఆయన గురించి, నువ్వు ఆయన క్రైస్తవుడు కాదు బుద్ధిస్టు కదా అంటారేమో, ఆయన క్రైస్తవుడు అవునో కాదో రేపు అక్కడికి పోయినాక మీకు తెలిసిద్ది. అది ఎందుకు ఆయన వెల్లడి చేయలేదో మీకు తెలిసిద్ది. ఆయన ఎందుకు బుద్ధిజం తీసుకున్నాడో మేధావులకు అర్థమైద్ది. ఒక్కటైతే గట్టిగా చెప్తాను, అంబేద్కర్ మహనీయుడు బైబిల్ అనేక మార్లు చదివాడు. అందుకే ఆయన అంటే నాకు ఎనలేని గౌరవం. చాలాసార్లు ఆయన మాటలు నాకు ఆదర్శంగా నిలిచాయి. కనీసం నేనన్నా ఈ పనికి పూనుకోకపోతే ఇంకెవరు, ఇంకెవరు? నా కుటుంబంలో అందరూ నిద్రపోతున్నారు, కనీసం నేనన్నా మేలుకోకపోతే నా కుటుంబాన్ని ఒడ్డుకు తెచ్చేదెవరు? నా వారి కోసం మూలిగేదెవరు? కన్నీరు గార్చేదెవరు? అంగలార్చేదెవరు? నా వారిని రక్షించేదెవరు? నేనన్నా, నేనన్నా నా పట్టణాన్ని, నా గ్రామాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఎవరు నా గ్రామాన్ని రక్షిస్తారు, నా పట్టణాన్ని రక్షిస్తారు, నా ప్రాంతాన్ని రక్షిస్తారు, నా ప్రజల్ని రక్షిస్తారు? అందరూ మత్తులై ఉన్నారు. నేనన్నా మేల్కోవాలి ఒక గురి, ఇది సాధించాలి, ఇది సాధించాలి, ఇది సాధించాలి. నా కుటుంబానికి, నా జనాంగానికి, నా పట్టణానికి, నా ప్రాంతానికి, నా దేశానికి ఒక నక్షత్రమై, ఒక దీపమై నేను వెలగాలి. గుండెల్లో ఆ భారం కలిగి ఉండండి, తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకోసం నువ్వు బతకొద్దు, నీకోసం నువ్వు బతికితే అది మట్టి పాలు. దేవుని కోసం, పొరుగువాని కోసం బ్రతికితే అది దేవుని దగ్గర లిఖితమై ఉంటుంది. ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. సేవలోనికి వచ్చిన వాళ్ళు ఒక గురి కలిగి ఉండండి, ఒక ప్రాంతాన్ని విజన్ పెట్టుకోండి, ఒక దర్శనం పెట్టుకోండి. దేవా, నేను ఈ ప్రాంతానికి వెళ్తున్నాను, నేను ఈ ప్రాంతానికి వెళ్తున్నాను, ఈ ప్రాంతంలో నా దినములు
దేవా నీవు దర్శించిన దినములు కావాలి ఈ ప్రాంతాన్ని. నేను ఫలానా ఊరు వెళ్తున్నాను, ఆ ఊర్లో ఎన్ని దినాలు నేను సేవ చేస్తాను, అన్ని దినాలు ఆ ఊరిని నా దేవుడు అయిన నీవు దర్శించిన దినాలు కావాలి. అనేకుల రక్షణకు ఆధారం కావాలి, అక్కడ కార్యం జరగాలి నాకు తెలీదు, నాకు ఆత్మలునిమో, అందుకోసం నన్ను వాడుకో, లేదా నా ఆత్మను తీసుకో. జాన్ నాక్స్ అనే దైవజను అడిగాడు, స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు లేకపోతే నా ఆత్మను తీసుకో, రెండే రెండు మాటలు, నాకు ఇస్తావా నన్ను తీసుకుంటావా. పట్టాడు. దేవుని సంతోషపెట్టే విధంగా మన ప్రార్థన ఉండాలి. నా అప్పులు తీర్చు, బాధలు తీర్చు, నొప్పులు తీర్చు, బలహీనతలు తీర్చు, ఇవన్నీ చాలా చిన్న విషయాల్లో నువ్వు అడగాల్సినవి దేవుని ముందు అడిగితే నువ్వు అడగని సంగతులు ఎన్నో నీకు ఆయన చేసి విడుదల ప్రకటిస్తాడు నీకు.